हाई फ्रेंड्स इक्कड़ स्वस्थ फ्लेवर्स अनि मंचि हेल्दी यूट्यूब चैनल अनि चेप्पोच्चु वीळ्ळु चेसे प्रति ओक्क फुड प्रिपेर गानी डयटिशियन अंड न्यूट्रिशन आध्वर्यंलो वाळ्ळकि तेलिसिन फ्रेंड्स उन्नारु सो वाळ्ळ आध्वर्यंलोनी ई प्रति ओक्क वीडियो कूडा प्रिपेर चेशारु अंटे ज्यूसे अवच्चु अंड फुड अवच्चु एदैना सरे प्रति ओक्कटि कूडा चाला प्रिपेर्ड गा डयट चेसे वाळ्ळकि मंचि यूट्यूब चैनल अनि चेप्पोच्चु చాలా తక్కువ వీడియోలు ఉన్నా సరే కానీ చాలా పర్ఫెక్ట్గా చేస్తారు అండ్ ఓల్డ్ వీడియోలు అంటే మన బామ్మలు ఉంటారు కదా మన ముసలోళ్ళు వాళ్ళ అధ్వర్యంలో వాళ్ళు ఎలా చేసుకున్నారు పర్ఫెక్ట్గా వంటకాలు ఎట్లా చేసుకునేవాళ్ళు అప్పట్లో సో ఆ వంటకాలు కూడా ప్రిపేర్ చేసి పెడుతున్నారు సో ఛానల్ని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి ఛానల్ చాలా అరుదుగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఓకేనా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది అస్సలు మర్చిపోతూ అక్కడి నుంచి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో సో ఈ రోజు ఈ వీడియోలో చాలా మందికి వాచ్ టైం అనేది అప్డేట్ అవ్వట్లేదని చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు చాలా మంది మెసేజ్ చేసేది అవే నాకు అప్డేట్ అవ్వట్లేదనా నాకు అప్డేట్ అవ్వట్లేదనా నాకు అప్డేట్ అవ్వట్లేదు సో ఏం రీజన్స్ ఉంటాయి జనరల్ గా మనకి వాచ్ టైం అప్డేట్ కాకపోతే ఏం రీజన్స్ ఉంటాయి కొన్ని జెన్యున్ రీజన్స్ ఉంటాయి కొన్ని ఫేక్ రీజన్స్ ఉంటాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేక్ రీజన్ చెప్తా జనరల్ గా మనకి వీడియోలు ఎప్పుడైనా అన్లిస్టెడ్ లో ఏదైనా వీడియో పెట్టినప్పుడు లేదంటే ఏదైనా వీడియో డిలీట్ అయినప్పుడు లేకపోతే మామూలుగా గూగుల్ యాడ్స్ ద్వారా మీరు ఏమైనా ప్రమోట్ చేసుకున్నప్పుడు సో ఈ విధంగా మీకు ఏ అన్లిస్టెడ్ లో గానీ ప్రైవేట్ లో గానీ ఎట్లాంటిది ఉన్నా గానీ ఆ వీడియోకి సంబంధించిన వీడియో వాచ్ టైం అయితే 100% కూడా మీకు యాడ్ అవ్వదు ఓకేనా ఫస్ట్ థింగ్ ఇది అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మనకి ఇన్వాలిడ్ అకౌంట్స్ ఉంటాయి యాక్టివ్ లేన్స్ వెరిఫై కాని ఛానల్స్ ఉంటాయి దాని నుంచి చూసినా మీకు అంటే పబ్లిక్ వాచ్ అవర్స్ అనేది మీకు కౌంట్ అవ్వదు సో మనకి అనాలిటిక్స్ లోకి వెళ్తే మాకు అక్కడ 70 అవర్స్ చూపిస్తుంది బట్ మానిటేషన్ కి వచ్చేసరికి మనకి 2 అవర్స్ లేదా 3 అవర్స్ చూపిస్తారు అదే మన పబ్లిక్ వాచ్ అవర్స్ అనేది చూసిన వీడియోని మళ్ళీ మళ్ళీ చూడటం ఇన్వాలిడ్ క్లిక్ కింద మనకి తీసేస్తా ఉంటారు అన్నట్టు పబ్లిక్ వాచ్ అవర్స్ లో అంటే వాచ్ టైం ఎప్పటికప్పుడు మనం రివ్యూ చేస్తూ ఉంటది యూట్యూబ్ ఎవ్రీ 24 అవర్స్ రివ్యూ చేస్తూ ఉంటది ఎవ్రీ 72 అవర్స్ చేస్తూ ఉంటది సో కంప్లీట్ గా చెక్ చేసినప్పుడల్లా మీకు వాచ్ టైం అనేది అందులో కనిపిస్తుంది ఓవరాల్ గా మీకు అనాలిటిక్స్ లో కనిపిస్తుంది కానీ అది ఒరిజినల్ వాచ్ టైం కాదు జస్ట్ అప్పటికప్పుడు అప్డేట్ అవుతా ఉంటది ఇప్పుడు ఇవాళ వీడియో చూసినాం ఒక వీడియో చూసినాం టక్మన్ అప్డేట్ అవుతా ఉంటది కానీ పబ్లిక్ వాచ్ అవర్స్ కింద కన్వర్ట్ అయ్యేది మాత్రం ఇది నిజంగా 100% వాచ్ టైం జెన్యున్ గా వచ్చిందేనా లేకపోతే వినా అంటే ప్రాపర్ గా వచ్చిందేనా వేరే రకంగా వచ్చిందా లేకపోతే ఇది అఫీషియల్ గా కాకుండా ఇంకెక్కడి నుంచైనా వచ్చిందా లేదా నిజంగా కూడా ఆ వీడియోలు జనాలు చూసిన వాచ్ టైం అయినా కాదా అనేది కూడా మీకు వీడియోలు చెక్ చేసి ఖచ్చితంగా ఆ వాచ్ టైం మాత్రమే మీకు మానిటేషన్ ట్యాబ్ లో ఖచ్చితంగా మీకు యాడ్ అవుతుంది ఓకేనా సో ఎవ్రీ 2 డేస్ కి 3 డేస్ కి మీకు అప్డేట్ అవుతా ఉంటుంది మీకు ఒకవేళ అప్డేట్ కాకపోతే ఖచ్చితంగా మీరు రివ్యూలో మీకు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి ఎట్లా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనేది ఇప్పుడు నేను చూపిస్తా వీడియోలో సో ఒకవేళ మీకు నిజంగా కూడా అప్డేట్ అవ్వట్లేదు అని అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఏదైతే టెక్స్ట్ రాస్తున్నారో ఆ టెక్స్ట్ కూడా డిస్క్రిప్షన్ లో పెడతా మీరు నేను చెప్పినట్టుగా వాచ్ టైం గురించి మీరు యూట్యూబ్ కి ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు దాని ద్వారా మీకు ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి మీకు అప్డేట్ అయితే అవుతుంది మీకు విదిన్ ద 1 వీక్ అయితే 4-5 డేస్ లో మీ ఛానల్ ని ఫీడ్బ్యాక్ రివ్యూ చేసి అసలు నిజంగా వాచ్ టైం ఎంత రావాలి ఎంత పెండింగ్ లో ఉంది ఏ రోజున పెండింగ్ ఉంది అన్ని చెక్ చేసి మీకు వాచ్ టైం అనేది అప్డేట్ చేస్తారు ఓకేనా సో ఖచ్చితంగా ఈ వీడియో చూడండి సో మీకు ప్రాక్టికల్ గా చూపిస్తా ఫీడ్బ్యాక్ అనేది ఏ విధంగా చేయాలనేది ఓకేనా సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం డాష్ బోర్డ్ లోకి వచ్చాం కదా యూట్యూబ్ డాష్ బోర్డ్ డెస్క్టాప్ మోడ్ ఆన్ చేసిన తర్వాత సో కింద డౌన్లో లెఫ్ట్ సైడ్లో కింద మొత్తం డౌన్లో గేర్ ఐకన్ కనిపిస్తుంది కదా అంటే యూట్యూబ్ సెట్టింగ్స్ ఉంటాయి దాని కింద ఫీడ్బ్యాక్ అని కనిపిస్తుంది కదా ఇట్లా చాటింగ్ది అది క్లిక్ చేయగానే సో మీరు ఏం టైప్ చేయాలి ఏమేమి అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతా అక్కడ నుంచి మీరు కాపీ చేసుకొని పెట్టండి సో ఇక్కడ నేను పెట్టాను ఇక్కడ చూడండి డియర్ యూట్యూబ్ టీమ్ మై పబ్లిక్ వాచ్ అవర్ ఈజ్ నాట్ అప్డేటింగ్ అవర్స్ అని పెట్టండి ఇక్కడ అవర్స్ ఈజ్ నాట్ అప్డేటింగ్ ఇన్ మానిటేషన్ ట్యాబ్ ప్లీజ్ హెల్ప్ మీ రిజాల్వ్ దిస్ ఇష్యూ అని థ్యాంక్ యూ అని బట్టి ఇక్కడ జస్ట్ పైన సెండ్ బటన్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి సెండింగ్ ఫీడ్బ్యాక్ అని ఉంది సో మీకు ఈ ఫీడ్బ్యాక్ అనేది సెండ్ అవుతుంది సో మీకు మెయిల్ వస్తుంది సో మీకు 3-4 రోజులలో మీకు ఈ ప్రాబ్లం అనేది ఏదైతే వాచ్ టైము అప్డేట్ అవ్వట్లేదో సో ఖచ్చితంగా మీకు రిజాల్వ్ అయిపోతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా చేసుకోండి మీకు ఖచ్చితంగా మీ ప్రాబ్లం అనేది మానిటేషన్ అనేది జెన్యున్గా వచ్చిన పబ్లిక్ వాచ్ అవర్స్ 100% అప్డేట్ అవుతుంది ఓకేనా సో థ్యాంక్ యూ